మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి నివాసంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా ఏం చేయలేని భయంతోనే బయటకు రాకుండా అరెస్ట్ చేయడం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకు చేతగానితనమని నిదర్శనం. మొదటి విడత ప్రారంభోత్సవాలు డిప్యూటీ స్పీకర్ పద్మారావు నిలదీశారని, ఈ కక్షపూరిత రాజకీయాలు దురుద్దేశంతోనే ఈరోజు ముందుగానే అరెస్ట్ చేశారని వాక్పోయారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గట్కేసర్ మండలం ఉన్న ప్రతాప్ సింగ్ గారి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ అని ఈరోజు ఎంతమందికి వెయ్యి ఇచ్చారు, మళ్ళీ ఈరోజు కూడా సిటీ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో వాళ్ళందరినీ అంటే అఫీషియల్గా నేను మండల ఎంపీపీ కాబట్టి నేను అఫీషియల్గా నా ఆహ్వానం ఉంది, నేను ఇవ్వాల్సింది. కానీ మంత్రి మల్లారెడ్డి భయం ఏంటంటే స్థానిక ప్రజలకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు. వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, మా ఉమ్మడి మండలంలో దాదాపు 15,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ స్థానికులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ మంత్రి మల్లారెడ్డి అమ్ముకుండడని చాలాసార్లు అందరూ అంటూ ఉన్నారు. అయితే మంత్రి మల్లారెడ్డికి స్థానిక పేద ప్రజలు లేకపోతే అరువులైన వారితో మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. బీఆర్ఎస్ నాయకులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజాప్రతినిధులు కూడా ఏదో పిలవగానే స్టేజీల మీద కూర్చుందాం లేకపోతే మల్లన్న జీ అని కొట్టుడు పనిచేసి నిజంగా అరులైన వాళ్ళు ఈరోజు మండలంలో ఎంతోమంది ఉన్నారు. మొత్తం అంటే ఏమి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా వేరే ప్రాంతాల వారికి ఇస్తున్నాడు ఎంతవరకు సమంజసం. అయితే ఆయన ఒకటే చేసేది ఏంటంటే ఇప్పుడు నన్ను ముందస్తుగా అరెస్ట్ చేయడం, అది కూడా అక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన్నారు ఇంటి దగ్గర నుంచి. నేను ప్రోగ్రామ్ పోతా, నేను నా బాధ్యత నా స్థానిక ప్రజలకు ఇవ్వాలని అడగాలి అని చెప్పి బాధ్యత అంటే కూడా ఎవరు కూడా వినడం లేదు. పోలీస్ వాళ్ళు కూడా మల్లారెడ్డి ఏం చెప్తా చేస్తున్నారు, అది మంచి అచ్చట కూడా ఆలోచన చేస్తలేదు. పోలీస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇలాంటిది అక్రమ అరెస్ట్ చేస్తే మన స్థానిక ప్రజలు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు ఇచ్చిన హామీ ఏదైతుందో, ఈయన అన్ని హామీలు ఇచ్చిండు, అందరికీ దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, మైనార్టీ బంధు అన్నాడు, ఇక అనేక బంధువులు చెప్పిండు, ఏ బంధు ఇవ్వలేదు. కొంతమందికి తన వర్గానికి లేకపోతే తన పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఇస్తానని చెప్తున్నాడు. నిజమైన అరులకు అన్యాయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు తన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టుగా ఏదో మల్లారెడ్డి చేస్తున్నాడు. నీకు నువ్వు ఊహించలేవు, నువ్వు ఇచ్చింది నువ్వు ఎంతమందికి ఇచ్చావు 1% 2%, మిగతా మంది మాత్రం ఈరోజు నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి రెడీ ఉన్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి, మీ నియోజకవర్గ ప్రజలు విశ్వాసం అంటే ఒక మనిషికి ఒక విశ్వాసం అంటే కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇవ్వకుండా నువ్వు వేరే వాళ్ళకి ఇస్తున్నావు అంటే నీకు సో ఏందో అర్థమైతే లేదు. దీనిపై అంటే మేము ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాం, బీజేపీ పార్టీ పేద ప్రజల పక్షాన నిరంతరం అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందాలని. కానీ నువ్వు కావాలని బీజేపీ పార్టీని టార్గెట్ చేసుకుంటూ నన్ను టార్గెట్ చేసుకుంటూ నువ్వేదో సంతోషాన్ని పొందుతూ ఉన్నావు, కానీ కొన్ని రోజులు మాత్రమే. ఎందుకంటే నీ ఎంబడున్న బలగం కూడా ఎవరైతే ఉన్నారో, నీ కార్యకర్తలు, నీ ఏజెంట్లు, నీ జీతగాళ్ళు, వాళ్ళు కూడా అందరికీ తెలుసు నీ అంటే నీ బిహేవియర్. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు. మేము పేద ప్రచారం కొట్లాడుతున్నాం, ఇంకా కూడా కొట్లాడుతూనే ఉంటాం, దేనికైనా తెగిడిస్తాం. ఇది అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారన్నా కనీసం ఎవరు అరువులు అయినారు, ఎవరు అరువులు లేని వాళ్ళు కూడా దళిత బంధు విషయంలో అట్లే చేస్తున్నాడు, ఇప్పుడు ఈ దూరాలక్ష్యం పథకం అట్లే చేస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ అట్లే చేస్తున్నాడు. జిల్లా అధికారులు కూడా కొంచెం మల్లారెడ్డి తొత్తులుగా పనిచేయొద్దు, నిజమైన అరులకు డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మల్లారెడ్డి సొంతం ఇచ్చినట్టు ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. స్థానిక ప్రజలకు ఇచ్చేంత వరకు బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఇలాంటి అక్రమ అరెస్టులను ఎన్ని చేసినా కూడా మేము ఆగేది లేదు, బీజేపీ పార్టీ పేదల పక్షాన ఉంటుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రతాప్ సింగ్ గారంలో డబుల్ బెడ్రూమ్లు స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అనుకున్నాడు మా ఎంపీపీ సుదర్శన్ అన్న, కానీ అఫీషియల్గా ఆయనకి ఇట్లా అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ మండల ఎంపీపీ కాబట్టి ఆయనకు ఆహ్వానం ఇట్లా ఉంది. ఆ ఆహ్వానం ఉన్నాక కూడా ఆహ్వానం ఇస్తారు, మళ్ళా ఇదే పోలీసు వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేస్తారు.
అంటే ఇంత భయము ఈ మంత్రి మల్లారెడ్డికి ఎందుకు ఇయనికి శాతన లేదు ఇయనికి శాతన కాదు ఇప్పించే శాతన కాదు యువనవనుకు అమ్ముకుంటున్నాం మంత్రి మల్లారెడ్డి ఇగో ఆహ్వానం వైఎస్ ఇగో ఇక్కడ ఆహ్వానము ఉంది అఫీషియల్ గా ఆహ్వానం మళ్ళా అదే పోలీస్ వాళ్ళని పెట్టి ఇంటికాడ ప్రివెంట్ అరెస్ట్ అంటే శాతన గాని ఈ మంత్రి మల్లారెడ్డి నువ్వు రాజీనామా చేయి వచ్చే ఎలక్షన్లన్నా పోటీ చేయకుండా ఉండు దళిద్రం పట్టినట్టు పట్టిన మా మేడ్చల్ నియోజకవర్గం ఏదైతే ఈ ఇక్కడ ఉన్న ఎవరైతే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అరువులైన వాటి వారి ఎక్కడైతే ఇక్కడ స్థానికులకే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కానీ నువ్వు ఎక్కడెక్కడోళ్లకు అమ్ముకుంటున్నావు సిగ్గు శరం లేదు కొంతమైనా నీకు ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు నీకు ఓటేసి గెలిపించరు ఆ ప్రజల గురించి నువ్వేం చేస్తలేవు కానీ ఎక్కడెక్కడోళ్లకు అమ్మేసుకుంటున్నావు నీ సొంత లాభాల కోసం ఖబర్దార్ మల్లారెడ్డి ఇంకోసారి కనుక మాకు ఆహ్వానం ఇస్తావు మళ్ళా తర్వాత నువ్వే అరెస్ట్ చేపిస్తావు కొంతమంది తెలివి ఉపయోగించు ఇంకోసారి మా ఎంపీపీ ఏనుగు సుదర్శన్ అన్న జోలికి కానీ మా బీజేపీ వాళ్ళ జోలికి కానీ వచ్చినాం అనుకో బిడ్డ ఖబర్దార్ ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నిన్ను జై హింద్ భారత్ మాతకి జై